హలో అండి, వెల్కమ్ టు చైతుస్ కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి పల్లెటూరు స్టైలు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలి, రుచిగా ఎలా రావాలి అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే చైతుస్ కిచెన్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నాటుకోడి పులుసులోకి కావాల్సినవి ముందు ఆనియన్, అలాగే వెల్లుల్లి, అల్లం, లవంగ, యాలకులు, కొంచెం దాల్చిన చెక్క. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నాను, మీకు చెక్క ఉంటే వేసుకోండి. తర్వాత దీన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఏంటంటే గ్రేవీ లాగా పులుసు కూడా చాలా బాగా వస్తుంది. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ నాటుకోడి కర్రీని తీసుకోవాలి. నీట్గా కడుక్కున్న నాటుకోడి కర్రీ ఏంటంటే ఒక బేషన్లోకి తీసుకోవాలి. తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఉప్పు కారం అన్నీ కలుపుకోవాలి. సో ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కలుపుకొని కనీసం ఒక 1/4 గంట అయినా మనం పక్కకు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు, అలాగే టేస్ట్కు తగినంత ఉప్పు, టేస్ట్కు తగినంత కొంచెం కారం, అలాగే ఇప్పుడు పేస్ట్ మనం ఏదైతే ముందు చేసుకున్నామో అది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. సో తర్వాత ఇవన్నీ మనము కలిపేసుకోవాలి. బాగా ముక్కకు పట్టేలాగా ఉప్పు కారం మసాలా అంతా మనము ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ దీన్ని పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం కర్రీ అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని, తర్వాత కొంచెం ఆయిల్, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మనము వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో దాన్ని అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసాము కదా, దాన్ని ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా మనకి బాగా వేగాలి ఆయిల్లోనే. తర్వాత కొంచెం పసుపు, ఇది వేగాక ఏంటంటే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనము కర్రీలో వేసాము కదా కలిపేటప్పుడు, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఏదైతే మనం అన్నీ కలుపుకున్నామో ఉప్పు కారం అనేది, ఆ చికెన్ ఏంటంటే ఇప్పుడు మనము గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కనీసం ఒక 5 నిమిషాలైనా దీన్ని సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనము వాటర్ అనేది పోసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, చూసారు కదా మొత్తం మనకి బాగా కలిసిపోయింది, కర్రీ అనేది వేగిపోయింది కూడా. తర్వాత వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని కొంచెం ఎక్కువ పోసుకుంటే నాటుకోడి పులుసు ఏంటంటే త్వరగా ఉడుకుతుంది. ఒకవేళ విజిల్స్ కావాలంటే మీరు 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ వండుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ వండి చూపిస్తున్నాను. కనీసం ఇది 15-20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, అప్పుడే నాటుకోడి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత మనము బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 20 మినిట్స్ తర్వాత మనకి బాగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మనము మసాలా, కొంచెం మసాలా గరం మసాలా వేసుకోవాలి, లేదంటే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా. సో తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఈ రెండు ఒకసారి వేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయినట్లే. చూస్తుంటే నోరూరుతుంది కదా, ఎంతో టేస్టీగా ఉండి పల్లెటూరు స్టైల్ నాటుకోడి పులుసు రెడీ అయినట్లే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పల్లెటూరు నాటుకోడి పులుసు రెడీ అయినట్లే. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాటుకోడి పులుసు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా చైతుస్ కిచెన్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ని
సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను ఎలాంటి వంటలు చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసినందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్, మరో మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.